దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. విమర్శలు ప్రచారోపణలు ఆరోపణలు జరుగుతున్న వేళ నిశ్శబ్ద విప్లవంలా జగనన్న సురక్ష కార్యక్రమం అనేది సాగిపోతూ వస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ ప్రాంతాలు కాదు పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వైద్య సదుపాయం అందించాలి. వారిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నాయని గుర్తించాలి, వాటికి సరైన వైద్యం అందించాలన్న ప్రధానమైన ధ్యేయంతో జగనన్న సురక్ష కార్యక్రమం అనేది జరుగుతూ వస్తుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ప్రచారంతో పాటు ఆదరణ కూడా లభిస్తుంది. ఎందుకంటే సమస్య రానంత వరకే, ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత దానికి పెట్టుబడి విపరీతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కోరుకునేది అంటే ఆరోగ్యంగా ఉంటే చాలు అని చాలామంది కోరుకుంటారు. కానీ సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఉన్న వారందరికీ కూడా ఈ జగనన్న సురక్ష అనేది ఒక సంజీవనిగా పనికొస్తుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మనం పరిశీలించాం. చాలామంది మధ్య పేద తరగతి ప్రజానీకమంతా కూడా ఈ సురక్ష కార్యక్రమానికి హాజరై తమకున్న సమస్యలను వైద్యులకు నేరుగా తమ దగ్గరకు వచ్చిన వైద్యులకు చెప్పుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం, అలాగే దేశవ్యాప్తంగా జరగలేని కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. మనతో ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, సార్ ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం, విశేషమైన స్పందన లభిస్తోంది, కానీ చాలా ఎల్లో మీడియా దీన్ని పట్టించుకోవడం లేదు, దీన్ని కూడా రాజకీయంగా చూసి పరిస్థితి ఉంటుందా? జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి, అందరికీ కూడా తమ శరీరం పైన తమ ఆరోగ్యం పైన అవగాహన ఉండి ఆరోగ్యం విషయంలో విప్లవాత్మకంగా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచించే విధంగా పేదవాడి ఆరోగ్యం కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం ఒక మంచి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమికంగా బీపీ, షుగరు, హిమోగ్లోబిన్, మలేరియా, డెంగ్యూ, యూరిన్ పరీక్ష లాంటి 7 పరీక్షలు ఇక్కడ చేయడంతో పాటు అదేవిధంగా కంటి పరీక్ష, పంటి పరీక్షకు సంబంధించి కానీ, కీళ్ళ నొప్పులకు సంబంధించి కానీ అన్ని రకాల పరీక్షలు కూడా చేసి ప్రతి క్యాంపులోని కూడా సుమారు 175 రకాల ఔషధాలని ఉచితంగా ఇక్కడ ఎవరైతే క్యాంపుకు వచ్చారో క్యాంపులు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కిడ్నీ కానీ అదేవిధంగా లివర్కి సంబంధించి కానీ, బ్రెయిన్కి సంబంధించి కానీ, హార్ట్కి సంబంధించి కానీ, ఇలాంటి థైరాయిడ్కి సంబంధించి కానీ ఇలాంటి ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మళ్ళీ సంబంధిత ఆరోగ్యశ్రీ ఎన్పానల్ హాస్పిటల్కి వాళ్ళని రికమెండ్ చేసి అక్కడ కూడా పంపించి ఉచితంగా వైద్యం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేసిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా కూడా ఆర్థికంగా కూడా వారికి సహాయం చేయడం జరుగుతుంది, ఉచితంగా మందులు అందించడం జరుగుతుంది. ఇది చాలా ఒక మంచి కార్యక్రమం. నిజంగా మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి 100% నాయం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఏ విధంగా అయితే ఇప్పటివరకు కూడా పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, మహిళా సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడతారో, ఈరోజు అన్నిటికీ కూడా మించి ఇది జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా ఎవరూ చేపట్టలేదు. ఈరోజు మన కుటుంబ సభ్యులే ఏదన్నా మనకి తలపోటుగా ఉందో జ్వరం ఉందంటే సరే ఎక్కడికో వెళ్ళి చూపించుకొని వదిలేసే పరిస్థితి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా నా సొంత కుటుంబంతో సమానం, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా నాకు అన్నతోనో, తమ్ముడితోనో, అక్కతోనో, చెల్లితోనో, తండ్రితోనో, తల్లితోనో, బావతోనో సమానం అనుకునే విధంగా ఈరోజు అందరినీ కూడా ఓన్ చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మంచి కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎవరు ఇలాంటి కార్యక్రమాల్ని ఈ డిస్టర్బ్ చేసి దుష్ప్రచారం చేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరి
కళ్ళల్లోని కూడా నేను ఆనందాన్ని చూడాలి, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా దీవించాలనే ఒక మంచి మనసున్న నాయకుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు చేస్తున్న కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమానికి వచ్చిన ఆదరణ చూసి, ఈ కార్యక్రమానికి ప్రజల దగ్గర నుంచి వచ్చిన విశేషమైన స్పందన చూసి, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతులు అవటం చూసి, ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ప్రజలు ఆరోగ్యవంతులై సుఖ సంతోషాలతో ఉంటే ప్రజలు సంతోషంగా జీవిస్తే మనం రాజకీయాలు చేయలేం. మనం రాజకీయాలు చేయాలంటే ప్రజల కష్టాల్లో ఉండాలి, ప్రజల సంక్షేమ పథకాలు అందకూడదు, ప్రజలకు మెరుగైన వైద్యం అందకూడదు, ప్రజలకు మెరుగైన విద్య అందకూడదు, ప్రజలకు మెరుగైన ఉపాధి కలగకూడదు అనే ఆలోచనలో ఒక్కరి బుద్ధి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మొత్తం ఎప్పుడు కూడా ఆందోళనలు సృష్టించడం, శాంతి భద్రతలకు విఘతం కలిగించడం, ప్రజలు అరకొరగా సంక్షేమ పథకాలు అంచి ప్రజల కష్టాల్లో నెట్టి క్రైసిస్ నుంచి గెయిన్ అవ్వాలనుకునే నాయకుడు, ఒక్కరి బుద్ధి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. చాలా దురదృష్టకరంగా ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు కానీ ఇలాంటి ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం పైన కూడా బురద చల్లే కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరం. ఇప్పటికీ ఈరోజు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వ ఆధ్వర్యంలో వందల సంఖ్యల్లోనే ఉన్న ఆరోగ్యశ్రీ ఎన్పానల్ హాస్పిటల్ని ఈవేళ 3246 ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని తీసుకొచ్చి వైద్య శాస్త్రంలో ఉన్న 3000 పైచీలకు రుగ్మతలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా ధీటుగా తీర్చిదిద్ది. ఈరోజు మన కేజీహెచ్ చూసుకుంటే కేజీహెచ్లో అందించిన వైద్యం అంటూ లేదు. ఈరోజు అత్యాధునిక టెక్నాలజీతో కోట్లాది రూపాయలు వెచ్చించి అన్నీ కూడా కొత్త ఎక్విప్మెంట్ తీసుకుని కేజీహెచ్లో కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకంలో ఎవరైనా వైద్యం చేయించుకున్న తర్వాత ఆరోగ్య ఆసరా ద్వారా కూడా వాళ్ళకి మేలు జరిగే కార్యక్రమం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానీ, కంటి వెలుగు కానీ, 108 అంబులెన్సులు కానీ, ఫ్యామిలీ డాక్టర్ కానీ, 104 కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ముఖ్యంగా ఈరోజు గతంలో మెడిసిన్ చదవాలంటే చాలా గగనమైన పరిస్థితి. ఈరోజు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం మానవతా దృక్పథంతో, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో, ప్రజల శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిర్ణయం కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇలాంటి కార్యక్రమాలు మీరు డిస్టర్బ్ చేయలేరు. ఏది ఏమైనా నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ మీకు కనీస ప్రతిపక్షార్హత కూడా కోల్పోయారు. మీరు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరారు, ఎందుకంటే ప్రజలు తప్పకుండా మీకు సున్నాకు పరిమితం చేయబోతున్నారు. రేపు 2024 ఎన్నికల్లో మీరు ఇప్పటికైనా ఎలాంటి దుష్ప్రచారాలు, దుష్ట రాజకీయాలు, అసాంఘిక రాజకీయాలు మీరు మానుకోకపోతే, ఎందుకంటే నిన్న కూడా విమర్శించడం జరిగింది, అమ్మ పాలు తాగి అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల పైన దుష్ప్రచారం చేయరు. గాడిద పాలు తాగి గడ్డి తినేవాళ్లే ప్రజలు మేలు జరిగే కార్యక్రమాలు అడ్డుకుంటారు. ఇప్పటికైనా మీరు విజ్ఞప్తి పెరగండి, రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు చేయడానికి బోల్డన్ అంశాలు ఉంటాయి, బోల్డన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అని ప్రజలకి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం మీద, ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే కార్యక్రమం పైన, ప్రజలకు మెరుగైన విద్యను అందించే కార్యక్రమాలపైన దుష్ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరం. మీ దిగజారుడికి రాజకీయాలకి జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు కూడా విమర్శించడం ద్వారా మీరు ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారో, ఎంత మీరు ప్రతిపక్ష నాయకులు కూడా ఎలా అర్హత కోల్పోయారో ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా మీ ఉనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎంత మీ ఉనికి కనుక ఉండాలి అనుకుంటే కనుక ఇప్పటికైనా మీరు లెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆరోగ్యశ్రీ, ఆ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి విమర్శించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఏదైతే జగనన్న సురక్ష కార్యక్రమం అనేది ఒక విప్లవాత్మకమైన ధోరణిలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలన్న పద్ధతిలో జరుగుతూ వస్తుంది. దీన్ని కూడా రాజకీయం చేయాలన్నది ప్రతిపక్షాల కుట్రగా కనిపిస్తుందని వైసీపీ నేతలు, ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే రాజు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని స్వాగతించాలి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమానికి స్వాగతించకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలని ఒక ఉద్దేశంతో వెళుతున్న నేతలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల నుంచి కూడా అలాంటి స్పందనే వస్తుంది. దీన్ని కూడా రాజకీయం చేయడం ఏంట్రా బాబు అనే భావన అయితే చాలామంది నుంచి కనిపిస్తుంది. జగనన్న సురక్ష ప్రోగ్రామ్ అనేది ఎలా రీచ్ అవుతుంది పబ్లిక్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది?
పబ్లిక్ నుంచి అయితే చాలా మంచి స్పందన వస్తుందండి ఎందుకంటే హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్లి పరీక్ష చేయించుకోలేనలు కూల్ పనులకు వెళ్తున్న వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ అనేక టెస్టులు చేస్తారు ఫీవర్ టెస్ట్ వాళ్ళకి బీపీ ఉందని షుగర్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకున్న తర్వాత ఆహా బీపీ ఉందా షుగర్ ఉందా వాడి తగిన మెడిసిన్ కూడా చక్కడ మెడిసిన్ ఇస్తున్నారు ఇంకా మేజర్ ఆపరేషన్ సంబంధించి ఉంటే స్పెషలిస్ట్ అయిన డాక్టర్స్ చాలా బాగా చూస్తున్నారు ప్రతి ఒక్కరికి వితిన్ వచ్చిన 15 మినిట్స్ లోనే వాళ్ళకి అంత రిపోర్ట్ ఇచ్చి ఇంకా పెద్ద ఆపరేషన్స్ అయితే తగిన హాస్పిటల్ కి రిఫర్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది వీటి టెస్టులు చేయించుకోవట్లేదు దానికి సంబంధించి అన్ని టెస్టులు చేస్తున్నారు అండ్ ఫీవర్ వస్తే ఫీవర్ కి సంబంధించిన టెస్ట్ చేసి వాళ్ళకి మలేరియా ఉందా డెంగ్యూ ఉందా వాటికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం గాని స్పెషలిస్టులు ఇక్కడే ఉండి అన్ని చూస్తున్నారు అన్ని రకాలు కంటి పరీక్షలు కూడా చేస్తున్నారు అండ్ వినికిడి పరీక్షలు కూడా చేస్తున్నారు చాలా బాగుంది ఎందుకంటే ప్రజలు కూడా చాలా చక్కగా వచ్చి ఇంత త్వరగా గంటల కొద్ది వెయిట్ చేయాల్సిన పని లేదు వచ్చిన 15 టు 20 మినిట్స్ లోనే వాళ్ళకి పరీక్షలన్నీ అయిపోయి చాలా సంతోషంగా అయితే వెళ్తున్నారండి అంటే మీరు వైద్య రంగంలో ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీ ఫీల్ అవుతారా ఇంతమందికి వైద్యం చేస్తున్నారు కదా మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను వాళ్ళు ఇప్పటిదాకా మేము ఎన్నో కష్టాలు పడ్డామండి నుంచోవాలి లైన్లు కాయాలి అని బాధపడేవారు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలిసేది కాదు అలాంటిది ఒకే దగ్గర అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఫీవర్ టెస్ట్ ఏదైనా సరే చాలా ఈజీగా అయిపోతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కూడా ఇది జగనన్న సురక్ష అనేది చాలా మంచి ప్రోగ్రాం అండి జనాల నుంచి అన్ని సెక్స్ ఆఫ్ సొసైటీ నుంచి జనాలు చాలా ఆదరణ చూపించారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో ఇది ముందు కూడా నాకు తెలిసి మన రాష్ట్ర హెల్త్ దీనివల్ల ఇండికేటర్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే ఇది జనరల్ స్క్రీనింగ్ అండి ఎవరో కూడా మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకునే అనేది చాలా తక్కువ కానీ జనాల మధ్యకు వచ్చి ఇటువంటి క్యాంప్స్ నిర్వహించడం అనేది చాలా మంచి ఐడియా దీనివల్ల రోజుకి కనీసం ఒక 10 to 15 న్యూలీ డయాగ్నోస్డ్ కేసెస్ వస్తున్నాయి బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళందరినీ స్క్రీన్ చేసి నెల మీరు వచ్చి చెక్ చేయించుకోండి మందులు ఇస్తాము అని చెప్పేసి అని మేము చెప్తున్నాము సో ఇది చాలా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి కాన్సెప్ట్తోని ముందుకొచ్చారు సో నాకు తెలిసి ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే మన ఇండికేటర్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయని నేను ఆశిస్తున్నానండి ఈ జగనన్న సురక్ష ప్రోగ్రామ్ అని పెట్టారు రాష్ట్రమంతా జరుగుతుంది కదా ఒక సగటు మహిళగా ఏదో ఒక వీధిలో మీరు కూడా నివసిస్తుంటారు కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ నిజంగా సామాన్య ప్రజలకు మేలు జరుగుతాయని భావిస్తున్నారా అవునండి మేలు జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గురించి మంచి చేద్దామని ఆయన గత ఇప్పుడు 4 సంవత్సరాలుగా చేస్తున్నారు ఇది లాస్ట్ 5వ సంవత్సరం ఆయన్నే మళ్ళీ గెలిపించుకోవాలని మేము అందరం అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఆడవాళ్ళకి ఇప్పుడు 100%లో 90% ప్రతిదీ ఆడవాళ్ళకే చేస్తున్నారు ఉద్యోగాల్లో కానీ ముందు స్థానంలో ఆడవాళ్ళు నిలబెట్టాలి అంటే బడుగు వర్గంలో ఇంకా ఆడవాళ్ళు బయట లోనే ఉండిపోతున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు క్షత్తిని అనేది చూపించాలనేసి ఆయన ప్రతిష్టాత్మకంగా ఆడవాళ్ళ గురించే చేస్తున్నారు అది చాలా బాగుంది సురక్ష ప్రోగ్రాం కూడా అందరూ చాలామంది ముసలివాళ్ళు అంటే బయటికి వెళ్ళలేక కింద అంటే ప్రైవేట్ హాస్పిటల్లో మందులు తెచ్చుకొని అక్కడే ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఇలాగా క్యాంపులు పెట్టి చేయడం చాలా బాగుంది అండి అంటే మామూలు ప్రజలకి హెల్ప్ఫుల్గా ఉంటుందా ఇలాంటివి బయట అయితే ఖర్చు అవుతుంది వైద్యం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు బాగానే ఉంది చాలా మధ్యతర ప్రజలు చాలా మంది బయట కొనుక్కోవాలంటే నెలకు 3000 అలాగవుతుంది ఖర్చు అదే ఇది ఫ్రీగా చేయడం వల్ల చాలా బాగుంది అండి నెక్స్ట్ ఏంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్నాళ్ళు అయితే డెంగ్యూ మలేరియా టెస్టులు కూడా బయట చేయించుకునేవారు ఇప్పుడు వాళ్ళే ఫ్రీగా పిల్లలకు చేస్తున్నారండి టెస్టులు కూడా వైద్యం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళే అందుబాటులో ఇంటికి దగ్గర సెంటర్స్ పెట్టి పిహెచ్సి సెంటర్ పెట్టి గవర్నమెంట్ డాక్టర్లో వచ్చి ఫ్రీగా వైద్యం చేస్తున్నారండి అవసరమైతే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళగాడో ఫ్రీగా వైద్యం మాకు దగ్గరుండి చేయిస్తున్నారండి మా పిల్లలకు కూడా చాలా ఉపయోగపడ్డదండి నేనైతే డిగ్రీ చదువుకున్నాను మా ఆయన అయితే బయటకు పంపించడానికి ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిస్థితిని ఆలోచించి మాకు
అంటే ఇంట్లోనే ఉండిపోయి ఆడవాళ్ళకించి తన సరౌండింగ్లోనే ఇలా జాబ్స్ ఇచ్చి వాలంటరీ జాబ్స్ కానీ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు ఆయన వల్ల మేము బయటికి రాగలుగుతున్నాం ఇప్పుడు అన్నీ తెలుసుకోగలుగుతున్నాము డిగ్రీ చదువు కూడా ఇంట్లోనే ఉండిపోయాము అలాంటిది మా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్లోనే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే మీరు సేవ చేసేటట్టు మాకు ఇచ్చారు అది మాకు చాలా సంతోషంగా ఉందండి విక్రమం అనేది జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుంది సార్ అయితే దీని ప్రయోజనం ఎంత అనే దీని మీద ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి ఇది తాత్కాలికమైన భావన రకరకాలు చేస్తున్నాయి కానీ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి ఈ సురక్ష ప్రోగ్రామ్ అనేది సాధారణ ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది అనుకుంటారు సార్ ఇప్పుడు జగనన్న సురక్ష అనే కార్యక్రమం వచ్చి చాలా పేదవాళ్ళకి కూడా చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుందండి ఇది క్రానికల్ డిసీజెస్ ఏవట్టు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అక్కడి నుంచి రిఫర్ చేసి వేరే హాస్పిటల్ పంపించడం జరుగుతుంది సార్ మేము ఇక్కడ సో అక్కడ మా ఏఎన్ఎంస్ కానీ మా వాలంటీర్స్ కానీ అలాగే ఆశాలు కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేసి గుర్తించి తీసుకొచ్చి వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాం సార్ ఇందులో మేము చేయడం వల్ల చాలా సంతోషం ఉంది సార్ నిజంగా అంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి సార్ ఇప్పుడు బీపీ లాంటివి షుగర్వి అవి దాదాపు ప్రాణాంతకం అయ్యే వరకు చాలామందికి తెలియదు అది సామాన్య ప్రజలు పెద్దగా పట్టించుకోరు దాన్ని సీరియస్గా తీసుకోరు చివరికి ప్రాణాంతకం అయ్యేటప్పటికీ దాదాపు ప్రాణమే పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి సురక్ష ప్రోగ్రాం వల్ల అవన్నీ కూడా గుర్తించగలిగే పరిస్థితి ఉంటుందా సార్ షూర్ సార్ ఉంది సార్ అది ఎందుకంటే మేము ముందుగా అక్కడ డయాగ్నోసిస్ చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ కానీ క్రానికల్ డిసీజ్ అయినటువంటి కిడ్నీ కానీ నెక్స్ట్ హార్ట్ కానీ ఏమైనా సరే మీకు గుర్తించి జరుగుతుందండి తద్వారా రెఫర్ చేస్తున్నాం సార్ వేరే హాస్పిటల్కి చేస్తున్నాం సార్ ఇక్కడ ఇక్కడ జరుగుతుంది సార్ ఇక్కడ మీరు స్వయంగా చూస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి వాళ్ళు ఏమంటున్నారు మీ దగ్గర అంటే నిజంగా వాళ్ళు రిసీవ్ చేసుకునేది వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది మీకు సార్ వాళ్ళైతే చక్కగా ఫీల్ అవుతున్నారు సార్ నిజంగా వాళ్ళకి సేవ చేయడం మాకు మీరు మేము చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాం సార్ నిజంగా అటువంటి పేదవాళ్ళు చేయడం వల్ల సార్ మంచి ప్రోగ్రాం సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం సార్ ఇది ప్రతి పేదవాడి కూడా ఇంటికి చేరుతుంది సార్ ఈ ప్రోగ్రాం ఇది సురక్ష ప్రోగ్రాం పెట్టారు కదా మీకు మంచి జరుగుతుందా ఇక్కడికి వచ్చి వైద్యం అది బాగా జరుగుతుందా జరుగుతుంది బాగా జరుగుతుంది జగనన్న ఇచ్చింది అన్నీ బాగా జరుగుతుంది బాగా మేలు చేస్తాను బాగా చేస్తాను జగనన్న ఎప్పటికైనా బయటకు రావాలి జగనన్న గెలాను అంటే మీలాంటి పేదవాళ్ళకి కానీ ఎవరు కానీ ఇలాంటి ఇంటి దగ్గరే ఈ వీధిలోనే వైద్య పరీక్షలన్నీ చేస్తున్నారు వైద్యాన్ని అందిస్తున్నారు కదా మీకు బాగా సులువుగా అనిపిస్తుందా మా జగనన్న మాకు రావాలి మాకంతా సులువుగా మాకంతా మేలు మాకంతా ఇంటికే తెప్పిస్తాడు మా జగనన్న మాకు రావాలా బయటికి రావాలి మా జగనన్న నూరేళ్ళకి రావాల ఊరేళ్ళకి ఇంకా జగనన్న దిగకూడదు మెక్కాల మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు వైద్యం అంతా చెక్ చేశారా మీకు చెక్ చేశారు బాబు చెక్ చేశారు బాగానే జగనన్న బాగా చూస్తాను ఇప్పటికి కూడా ఈ వార్డులో ఇలాగ పెట్టారు కదా దీనివల్ల మీకు ఉపయోగం పడుతుందా మొక్కని దగ్గర కాబట్టి పెట్టారు అలా మా తిరణగా పెద్దవాళ్ళం వెళ్ళకంటే తిరుగుతాను కాదు చూపారమే దగ్గర పెట్టారు కాబట్టి పక్కనే హాస్పిటల్ అందులో ఉన్నారండి దూరంగా వెళ్ళి చేసుకోవాలంటే కష్టమేనా మీకు మరి వెళ్ళి ఇంతకుముందు అపోలో హాస్పిటల్ జగనన్నయ్య ఆపరేషన్ ఇచ్చాడు 150,000 ఇచ్చారు వెంటనే అపోలో హాస్పిటల్ ఇచ్చారు మీకు జగనన్న గారు ఈ జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు మద్దతు పలుకుతున్నారా పలుకుతాను తండ్రి ఆయన తర్వాతే ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఫలితమే జగనన్న సురక్ష కార్యక్రమం ఈ సురక్ష కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని ఫలితం అలాగే స్పందన లభిస్తోంది సామాన్యులకు మేలు జరగాలి వైద్యపరంగా మేలు అందించాలి అన్న దృఢమైన చిత్తంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు వైద్యం అందని ద్రాక్షగా మారిపోతున్న వేళ ప్రభుత్వ వైద్యాన్ని పేదల చెంతకు చేర్చాలన్నది ఆయన లక్ష్యం అది చాలా దీర్ఘకాలిక వ్యాధులు తెలియకుండానే కమ్మేస్తున్న ఈ రోజుల్లో సామాన్యులకు ఎలాంటి దుష్ప్రభావాలు వస్తున్నాయి ఎలాంటి రోగాలు అలముకుంటున్నాయన్న అంశానికి సంబంధించి ఎక్కడికెక్కడే వైద్య పరీక్షలు చేయడం ద్వారా బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలతో పాటు కిడ్నీ హార్ట్ సమస్యలు ఇలాంటి అన్ని సమస్యలను వెనువెంటనే గుర్తించి వారి జీవన ప్రమాణాన్ని పెంచేందుకు వీలుగా ఈ చేస్తున్న ఈ జగనన్న సురక్ష కార్యక్రమం అనేది మంచి ఫలితాలను అందిస్తోంది విశాఖ నగర వ్యాప్తంగా కాదు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఏదైనా మన ఆరోగ్యం ఏమాత్రం ప్రభావం చూపించినా మనకి అనారోగ్యం కలిగితే వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికో ప్రభుత్వ ఆసుపత్రికో వెళ్తాం దానికోసం 100,000 ఖర్చు పెట్టుకుంటాం అలాంటివి కాకుండా ముందుగానే ఒక రికార్డుని ఆరోగ్యపరమైన రికార్డుని ప్రతి ఒక్కరికి ఇవ్వడం ద్వారా వారికి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో వాటి మీద వైద్యుల పర్యవేక్షణ చేస్తూ వారికి ఎప్పటికప్పుడు వైద్యం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలు సామాన్య ప్రజలు
పేద మధ్యతరగతి ప్రజానీకం స్వాగతిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.